ఈ సందర్భంగా ఒక చిన్న విషయాన్ని సభ దృష్టికి తీసుకొస్తున్నా. గత ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో రుణమాఫీ చేస్తానని చెప్పి 15279 కోట్ల రూపాయల రుణమాఫీ చేసింది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు కేవలం వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ పథకంలో 17,29,88,00,000 రూపాయల వారి అకౌంట్లో వేశారంటే ఈ ఒక్క పోలిక చాలు. నికార్సైన నిబద్ధత కలిగిన నాయకుడు ముఖ్యమంత్రిగా ఉంటే ఏ విధంగా రైతులకు మేలు జరుగుతుందో చెప్పడానికని మీ ద్వారా సభ దృష్టికి తీసుకొస్తున్నా. ప్రతిసారి అంతకుముందు ప్రభుత్వంలో ఏ విధంగా రైతులకు ఎగ్గొట్టాలని ప్రయత్నం చేస్తే ఈనాడు మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా రైతులకు సహాయం చేయాలనే ఆలోచన చేస్తూ ఉన్నారనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. ఆర్బీకే స్థాయిలో విత్తన పంపిణీ అధ్యక్ష, రైతు ముంగిటికే విత్తనం చేరాలన్నది మన ముఖ్యమంత్రి గారి బలమైన సంకల్పం. ఎందుకంటే విత్తనం కోసం సుదూర ప్రయాణాలు, వ్యయ ప్రయాసలు, క్యూ లైన్లు, పోలీసు పహారా, అవే ఇవన్నీ మొన్నటి మాట. దీన్ని పూర్తిగా మార్చివేసి రైతులు తమకు కావలసిన విత్తనం కోసం సంబంధిత రైతు భరోసా కేంద్రాలను నమోదు చేసుకుంటే చాలు, వారికి రాయితీ విత్తనం కానీ మరే ఇతర విత్తనాలు కానీ వారి గ్రామంలోనే పొందవచ్చు అన్నది నేటి మాట. ఎస్ సార్, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా కల్తీ లేని నాణ్యమైన విత్తనాల అధ్యక్ష మరొక అడుగు ముందుకేసి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు తొలిసారిగా టెండర్లు లేకుండా రైతుల నుంచే నేరుగా విత్తనాలను కూడా సేకరించి రైతులకే ఇచ్చామనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అధ్యక్ష, దీనిలో తొలి అడుగుగా ఖరీఫ్ 2020 సీజన్లో 13.96 లక్షల మంది రైతులకు 6.99 లక్షల క్వింటాళ్ల నాణ్యమైన విత్తనాలను, అలాగే రబీ 2020-21లో 2.29 లక్షల క్వింటాళ్లు 3.04 లక్షల మందికి రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా రైతు భరోసా కేంద్రాల్లో గ్రామ స్థాయిలో పంపిణీ చేశామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఇంతకుముందే చెప్పినట్టుగా రైతుల నుంచి సేకరించి శుద్ధి చేసి రైతులకు ఇవ్వడం అనేది తొలిసారి అధ్యక్ష. అధ్యక్ష, గత ఏడాది రైతులకు మేలు చేసే విధంగా నాణ్యతలో రాజీ పడకుండా అవసరమైతే ఎంత ఖర్చైనా సరే పర్వాలేదు, విత్తనం నుంచి కూడా నాణ్యత అనేది అందాలని ముఖ్యమంత్రి గారి ఆదేశంతో పూర్తి స్థాయిలో దృష్టి సారించి ఎన్ని ఇబ్బందులు వచ్చినా, లాక్డౌన్లు వచ్చినా, కర్ఫ్యూలు వచ్చినా విత్తన పంపిణీ కొనసాగుతుందనేది మీ దృష్టికి తీసుకొస్తూ ఉన్నాం. 2021-22 సంవత్సరానికి గాను రాయితీ విత్తనాల సరఫరా కోసం 100 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తూ ఉన్నాం. అధ్యక్ష, డాక్టర్ వైఎస్ఆర్